ఉగ్రవాదుల్లాగా ఉగ్రవాదుల్లాగా ట్రీట్ చేసి ఇంట్లో నుంచి కూడా బయటికి పోకుండా ఇక్కడే బంధిస్తే వాళ్ళ ఇంట్లో అమర నేరాలు చేస్తున్నారు. ఎంత ఘోరం అంటే నిర్బంధం ఎంత ఘోరంగా ఉందంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇవాళ ఈ అపార్ట్మెంట్ అసోసియేషన్లకు కూడా ఫోన్ చేసి భయపెట్టించి ప్రభుత్వం పోలీసుల ద్వారా మీరు ఈ అశోక్ను ఇళ్ళకెళ్లి బయటకు పంపించండి, లేకపోతే మాత్రం నడవదు అని ఘోరంగా మరి వాళ్ళు ఆయన మీద ప్రెజర్ చేస్తున్నారంటే మీరు ఒకసారి అర్థం చేసుకోండి. ఎక్కడుంది మరి రాజ్యాంగం ఆర్టికల్ 19 ప్రకారం భావ ప్రకటన స్వేచ్ఛ ఇచ్చింది. ఈయన ఎక్కడ కూడా బస్సులు కాలబెట్టలేదు, రాళ్ళేయలేదు, ఒకరి మీద మర్డర్ అటెంప్ట్ చేయలేదు, ఏమీ చేయలేదు. ఈయన 35 లక్షల మంది నిరుద్యోగుల సమస్య గురించి మాట్లాడుతున్నాడు. ఇక విషయానికి వస్తే ఇది ఎంత చేతగాని ప్రభుత్వం అంటే, ఏమాత్రం పరిపాలన చేతగాని ప్రభుత్వం అంటే, 9200 గురుకుల పోస్టులు బ్యాక్లాగ్, ఒక్క బ్యాక్లాగ్ లేకుండా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏమాత్రం వైలేట్ చేయకుండా, రిలింక్విష్మెంట్ ఆర్డర్ అవసరం లేకుండానే 9200 మంది నిరుద్యోగ బిడ్డలకు న్యాయం చేయాల్సి అవకాశం ఉన్నప్పటికీ కూడా కృష్ణన్న గాని మాలాంటి వాళ్ళం ఎంతో మందిని ట్విట్టర్ల ద్వారా, ట్విట్టర్ వేదికగా వాళ్లకు స్టెప్ బై స్టెప్ సొల్యూషన్లు ఇచ్చినప్పటికీ కూడా ముఖ్యమంత్రి ఏ మాత్రం కూడా పట్టించుకోకుండా 3200 బ్యాక్లాగ్ కోసినట్టుగా తీసుకున్నారు. ఆయన కడుపు సల్లగా ఉన్నది ఇప్పుడు ముఖ్యమంత్రి. ఏంది ఆయన టార్గెట్ ఏంది ముఖ్యమంత్రి గారు? ఎల్బీ స్టేడియంలో ఓ అంగరంగ వైభవంగా ఓ డ్రామా జరగాలి బాహుబలి సినిమా లాగా. సో అంతే, దాని తర్వాత అయిపోయింది. నిరుద్యోగులు రోడ్డు మీద పడ్డా ఏం పడ్డా ఆయనకు అనవసరం. ఇది పరిస్థితి ఇవ్వాలి. అదేవిధంగా ఇప్పటికి కూడా ఛాన్స్ ఉన్నది, మళ్ళీ వాళ్ళందరికీ రీఅపాయింట్మెంట్ ఆర్డర్స్ రీకౌన్సిలింగ్ చేసి రీఅపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చి డిసెండింగ్ ఆర్డర్ల డిఎల్ నుంచి మొదలుపెట్టి చివరికి టీజీటీ దాకా వస్తే 2 నిమిషాల్లో ఒక సమస్య పరిష్కారం అవుతుంది. కానీ ముఖ్యమంత్రికి ఇంట్రెస్ట్ లేదు. రెండవది టీచర్ పోస్టులు